Namaste everyone, welcome to KalaaSpoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Iroj meek neno intlone suluga pachimirkayalni ela penchukovalo tips tho paatu chupinchipothunnan friends. ఈ పచ్చిమిరకాయ గింజలనేవి మీరు సాయిల్ మీద జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి అంటే ఇలా చల్లినట్లుగా సాయిల్ పైనే వేయండి లోపలికి మరి నాటేయకూడదు ఇలా పైపైనే చల్లుకుంటే చాలు మనకు 1 వీక్ లోనే చూసారా ప్రతి సీడ్ నుంచి కూడా మొలకలనేవి రావడం ప్రారంభమవుతాయి ఇది 1 వీక్ తర్వాత నా ప్లాంట్స్ ఫ్రెండ్స్ చక్కగా గ్రో అయ్యాయి ఒక 1 మంత్ లోనే మనకి ప్లాంట్స్ అనేవి చక్కగా గ్రో అవుతాయి మీరు మరి ఓవర్ వాటరింగ్ చేయమాకండి ఇలా పచ్చిమిరకాయలకి ఇలా వైట్ ఫ్లవర్స్ వస్తాయి ప్రతి ఫ్లవర్ కూడా మీకు చిల్లి కింద ట్రాన్స్ఫామ్ అవ్వాలి అంటే కనుక మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఐ ఫాలో అవన్ ఫ్రెండ్స్ మీరు ఇలా పచ్చిమిరకాయలు ఫ్లవరింగ్ స్టేజ్ రాకముందే ట్రీ ఈ ప్లాంట్ అనేది ఈ హైట్కి పెరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా చిగుళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని మీరు తుంపేసుకుంటూ ఉండాలి అంటే కట్ చేయాలన్నమాట దీన్ని మనం ప్రూనింగ్ అంటాము ఇలా టమాటా చెట్లకు కానీ చిల్లీ చెట్లకు కానీ ఇలా ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి చాలామంది ప్లాంట్ లవర్స్ ఏంటంటే చక్కగా పెరుగుతుంది కదా ఎందుకు కట్ చేయాలి అనుకుంటారో అది చాలా తప్పు మీరు ఇలా పెరిగినప్పుడు ఏం చేయాలి ప్రతి ఇలా చిగుళ్ళు అనేది కట్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక మీకు ప్రతి స్టెమ్ నుంచి మళ్ళీ 2 బ్రాంచెస్ 2 కొమ్మలు అనేవి రావడం స్టార్ట్ అవుతాయి అప్పుడు ప్రతి కొమ్మకు కూడా ఇలా చక్కగా చిల్లీస్ అనేవి పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు మీరు చూసినట్టయితే చూసారా నాకు ప్రతి స్టెమ్కి కూడా మళ్ళీ 2 కొమ్మలు రావడం జరుగుతుంది ప్రతి కొమ్మకు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చిల్లీస్ కనిపిస్తున్నాయి మీకు ఇలాంటి మంచి గ్రోత్ కావాలి అంటే కనుక నేను చెప్పినట్టుగా మీరు ప్రూనింగ్ అనేది చేసి చూడండి ఇంకా చాలామంది కంప్లైంట్ చెప్తున్నారు ఫ్లవరింగ్ అనేది రాలిపోతుంది ఏం చేయాలి ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు మీరు ఏం చేయాలంటే బనానా పీల్ ఫర్టిలైజర్ అని ఉంటుంది అంటే ఒక 4-5 అట్టుపండు తొక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటిని మీరు చక్కగా వాటర్లో 1 లీటర్ వాటర్లో వేసేసి మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నట్టయితే ఒక 1 వీక్లోనే అది ఫర్టిలైజర్ కింద కన్వర్ట్ అవుతుంది అప్పుడు మీరు అరటిపండు తొక్కలు మొత్తం పిండేసి తీసుకున్నట్టయితే ఆ వాటర్ని మీరు ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చాక ప్లాంట్కి ఇవ్వండి అప్పుడు మీకు చక్కగా పువ్వు అనేది రాలిపోవడం జరగకుండా ప్రతి పువ్వు అనేది ఖచ్చితంగా మీకు పచ్చిమిరకాయ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట ఇంకా మనం పచ్చిమిరకాయలో మెయిన్గా చూసేది ఆకు ముడతలు ఇంకా ఏదైనా పురుగు పట్టడం ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే వేప నూనె ఉంటుంది కదా అది ఒక 1 ml తీసుకోండి 1 ml వేప నూనె ఇంకా 3 ml లిక్విడ్ సోప్ డిటర్జెంట్ ఉంటుంది కదా మనకు డిటర్జెంట్ సోప్సే లిక్విడ్స్లో వస్తాయి అది మీరు ఆర్గానిక్ అన్న తీసుకోవచ్చు అది తీసుకొని ఈ రెండింటిని ఒక 1 లీటర్ వాటర్లో బాగా మిక్స్ చేసేసి మీరు చెట్టుకు అన్నది స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే పోతుంది ఇది ఈ ఫర్టిలైజర్ అనేది ఇప్పుడు నేను చెప్పింది మందు ఇది ఏ దేనికన్నా సరే ఎటువంటి చెట్టుకన్నా మీరు వాడుకోవచ్చు ఈ విధంగా మీరు చక్కగా ఇంట్లోనే పెస్టిసైడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన పెస్టిసైడ్ ఉంది కదా నీమ్ ఆయిల్ది ఇలా వేప నూనెది మీరు ఏ చెట్టుకన్నా వాడుకోవచ్చు దీన్ని ఇప్పుడు నేను చూపించే ఫోటోలో ఉన్న పచ్చిమిరకాయలు మా 2 చెట్ల నుంచి వచ్చాయి ఫ్రెండ్స్ ఈ 2 చెట్ల నుంచి నాకు ఇన్ని పచ్చిమిరకాయలు వచ్చాయి సార్ ఇన్ని పచ్చిమిరకాయలు ఒకేసారి వస్తే ఎలా నిల్వ చేసుకోవాలని డౌట్ వస్తుంది మీకు దానికి కూడా ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ఇలా పచ్చిమిరకాయలు ఉంటాయి కదా మీరు తొడాలు ఉంటాయి చూసారా ఆ తొడాలని మీరు కట్ చేసేసుకోండి ఇలా తుంపేసుకొని అన్ని పచ్చిమిరకాయలకి తుంపేసుకొని చక్కగా మీరు ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కనుక ఒక 2 వీక్స్ గ్యారంటీగా 15 రోజుల మటుకు 15 నుంచి 20 రోజుల మటుకు మీకు పాడవకుండా చక్కగా ఉంటాయి ఫ్రెండ్స్ అదే మీరు మార్కెట్ నుంచి కొనుక్కున్నట్టయితే కనుక మీరు చక్కగా వాష్ చేసేసి ఆరబెట్టుకొని ఇలాగే సేమ్ నేను చెప్పినట్టుగా తుంపేసుకొని మీరు స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించేది నా పాత పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ కొన్ని పచ్చిమిరకాయలు ఉండిపోయినాయి అవి చూపిస్తున్నాను ఇలా పండిపోవడం అనేది జరుగుతుంది కానీ మీకు కుళ్ళిపోవడం పాడైపోవడం మాత్రం జరగదు మన రెడ్ కలర్లో వస్తాయి చూసారా అలా పండిపోతాయి కానీ పాడైపోవడం మాత్రం జరగదన్నమాట ఈ విధంగా మీరు ఈ టిప్స్ని ఫాలో అయితే మీకు కూడా చక్కగా చాలా ఈజీగా ఇంట్లోనే పచ్చిమిరకాయలు అనేది పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ